Hi, hello, namaste, welcome to Kitchen Yantra. So, ee roju nenu meeku chupinchabothunna yantra enti ante thadain thadain alu smasher. బాగుంది కదా ఇది. అప్పుడులో గటోజ్ గజుడు ఎముడు ఉన్నప్పుడు ఇలాంటి అన్నీ వేసుకొని ఏమంటివి అండ్ ఇప్పుడు నేను ఇది వేసుకొని మా సెట్లో ఉన్న వాళ్ళందరినీ ఏమంటిరి అనాలేమో, కానీ భలే ముద్దుగా ఉంది. సో ఇది ఈరోజు నేను మీకు చూపించబోతున్న యంత్ర. దీని పేరు ఆలూ స్మాషర్ అనమాట. సో దీంతో మనం ఆలూని స్మాష్ చేసేయచ్చు. ఎస్, ఎలా ఏంటి అంటే చెప్తాను, కానీ అంతకంటే ముందు దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూసారా, చాలా ముద్దుగా ఉంది, నాకైతే భలే నచ్చిందబ్బా. కొత్తగా ఉంది. సో ఇది బౌల్. ఓకే, ఈ బౌల్లో మనం చక్కగా ఆలూని, ఉడకబెట్టిన ఆలూని, ఇప్పుడు మనం ఆలూతో ఏమేమి చేయొచ్చు, స్మాష్ చేసినప్పుడు ఆలూ టిక్కిన్ చేసుకుంటాము, పరోటాస్ చేసుకుంటాము, ఆలూ బుర్జి చేసుకుంటాము. ఇలా చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆలూని ఉడకబెట్టి దాని స్కిన్ తీసి దాన్ని మొత్తం ఇలా ఇలా అన్నీ పేస్ట్ చేసి అదొక పక్క కాలుతూ ఉంటుంది. పోనీ నిదానంగా చేద్దామంటే మనకు అంత టైం ఉండదు కదా. అందరూ ఆఫీసులు పరిగెట్టి హడావుల్లో ఉంటాము. పొద్దు పొద్దునైతే ఇంకా టెన్షన్గా ఉంటుంది. పిల్లల్ని పంపించలో పక్క, హస్బెండ్ పంపించలో ఒక పక్క, మనం ఆఫీస్కి వెళ్ళాలి, అన్ని టెన్షన్. అది చల్లారేంత వరకు మనం టైం ఇవ్వం. దాని ఏమో ఆర్పలేక దాంతో స్మాష్ చేసి దీంతో స్మాష్ చేసి దాన్ని నిజంగానే స్మాష్ చేసేస్తూ ఉంటాము. సో అంత కష్టం లేకుండా ఇక నుంచి మనం ఎలాంటి వంటలైనా సరే ఆలూకి సంబంధించి ఇందులో చేసేసుకోవచ్చు. ఆలూని ఉడకబెట్టి చక్కగా దాని స్కిన్ తీసి ఇందులో వేసేసేయండి. ఓకే, ఇందులో వేసి ఎలా స్మాష్ చేయాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకి దీంతో పాటు ఒక బౌల్ వస్తుంది. ఈ బౌల్ని ఇలా ఇది హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఆలూని స్మాష్ చేయాలంటే మనకు ఆయుధం కావాలి కదా. ఆయుధమే ఇది, చూసారా. దీంతో ఆలూని ఇలా లోపల పెట్టిన తర్వాత ఇలా అంటే స్మాష్ అయిపోతుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగో ఆలూని ఇలా పెట్టి దీంతో ఇలా ప్రెస్ చేస్తే చక్కగా ఆలూ స్మాష్ అయిపోతుంది. సో భలే ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చేసాయి నాకు ఒకసారి. సో దీనికి మనకి కరెంట్ అవసరం లేదు, ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకునే అవసరం లేదు, చేయి కాలుతుంది ఏమైనా టెన్షన్ కూడా లేదు. జస్ట్ మనకి ఆలూ రెడీగా ఉంటే మనం ఆడుతూ వాడుతూ కూడా దీన్ని స్మాష్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పొద్దు పొద్దునే మనకి కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. బాగుంది కదా. మరి ఇప్పుడు లేట్ చేయకుండా దీంట్లో ఆలూని మనం ఇప్పుడు స్మాష్ చేద్దాం. చాలా ఈజీ అబ్బా. దీనికి ఆ బటన్ నొక్కాలా, ఈ బటన్ నొక్కాలా, పవర్ పెట్టాలా, ఇది ఏమీ లేదు, చాలా సింపుల్. అండ్ దీని తర్వాత మనం దీన్ని వాష్ చేయడం కూడా చాలా చాలా ఈజీ, ఎందుకంటే స్టీలే కదా, మనందరికీ తెలిసిందే. వన్స్ మనం దీంతో పని అయిపోయింది అంటే హ్యాపీగా ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ అయిపోతుంది. దీన్ని చక్కగా ఇలా కడిగేసి మళ్ళీ మనం ఆరబెట్టేసి ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. కానీ ఆలూ కూడా చాలా మంచిది, కాకపోతే వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ తినండి. కానీ ప్రతిరోజు ఆలూ లేకుండా అయితే నాకు తెలిసి ఉండదు. మ్యాక్సిమం కర్రీస్లో యూజ్ చేస్తాం, చపాతీస్లో యూజ్ చేస్తాం. రోజు చపాతీ తినాలంటే బోర్ అవుతుంది కదా, నార్మల్ చపాతీ తినాలంటే. సో అలాంటప్పుడు ఒక్కొక్క రోజు ఆలూతో చపాతీ చేసుకుంటాం, ఒకసారి ఆలూ బుర్జీ చేసుకుంటాం. ఇంకా ఏంటంటే టిక్కీస్ కదా, స్మాష్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు, కారం, మసాలాలు, ఆనియన్స్ అన్నీ వేసేసి దాని చక్క టిక్కీస్లా చేసి, ఇప్పుడు ఆ టిక్కీస్ని ఆయిల్లోనే కాకుండా డీప్ ఫ్రైలా కాకుండా మనం కొంచెం ఆయిల్తో కూడా దాన్ని ఫ్రై చేసుకుందాం కదా. సో ఇవన్నీ చేసుకోవాలి అంటే మనం ఆలూని స్మాష్ చేయాలి. ఆలూని స్మాష్ చేయాలంటే ఇంతవరకు ఎలా, నేను ఇంతకుముందు చెప్పినట్టు, కానీ ఇప్పటి నుంచి ఎలా, ఆడుతూ పాడుతూ. మరి ఆడుతూ పాడుతూ దీని స్కిన్ కూడా తీసేద్దాం. ఏంటి అంజలి, ఈ చాక్తో తీస్తున్నావు అంటే ఏం చేస్తాం, కాలుతుంది. అదే పొద్దు పొద్దునే వంటింట్లో మనం చేసే ఏమంటారు సాహసాలు ఇవన్నీ. సో ఆ సాహసాలు ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. ఓకే, మీరు కావాలంటే ఆలూని మొత్తం పెట్టేయచ్చు, లేదంటే ఇలా కట్ చేసుకొని పెట్టేయచ్చు. నేనైతే మీకు చూపించడం కోసమని కట్ చేస్తున్నాను అనమాట. సో చక్కగా ఇలా ప్రెస్ చేయాలి. అయి భలే ఉన్నాయి కదా, ఇట్లా మురుకులు కూడా వేసుకోవచ్చు, మురుకుల పిండి లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇట్లా చక్కగా వచ్చేస్తుంది. ఎస్, యా, నాకు ఒక ఐడియా వచ్చింది. అది ఏంటంటే చక్కగా మన ఇందులో బటర్ ఉంటుంది కదా, బటర్ని కూడా ఇందులో చక్కగా ఇలా చేసుకోవచ్చు. అండ్ చీజు, లేదంటే కనుక పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ని కూడా మీరు
పన్నీర్ మేతి పన్నీర్ చేస్తాం కదా, మేతి పన్నీర్ చేసినప్పుడు ఇలా చేసుకోం కనుక మనం పన్నీర్ని మేతితో కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ బటరు చీజు మనం పిజ్జాల్లోనూ బర్గర్లోనూ, నేను ఆల్రెడీ మీకు చాలా చూపించాను కదా మన కిచెన్ యంత్రాల్లో పిజ్జాలు ఎలా చేసుకోవాలి, బర్గర్స్ ఎలా చేసుకోవాలి, హాట్ డాగ్స్ ఎలా చేసుకోవాలి, వీటిలో కూడా మనం కొంచెం చీజ్ని ఇలా గ్రేట్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడే నాకు అనిపించింది ఏంటంటే మనం జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఆరెంజెస్ ఏమైనా ఉంటాయి కదా, ఆరెంజెస్ని కూడా ఇలా హాఫ్ కట్ చేసి దీంట్లో పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే కూడా హ్యాపీగా మనకి జ్యూస్ వచ్చేస్తుంది. సో సూపర్ టెక్నిక్. ఇందులో ఇప్పుడు మన ఆలూ స్మాషర్లు ఎన్ని చేసుకోవచ్చు చూడండి. ఆలూ చేసుకోవచ్చు, ఆలూ స్మాష్ చేసుకోవచ్చు, తర్వాత క్యారెట్ చేసుకోవచ్చు, బీట్రూట్ చేసుకోవచ్చు, చీజ్ చేసుకోవచ్చు, పన్నీర్ చేసుకోవచ్చు, ఇలా మీరు చాలా గ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఈ సైజులో మీకు ఇట్లా అవ్వాలి, ఇంత చిన్న చిన్నగా గ్రేడ్ అవ్వాలనుకుంటే వాటిని కూడా హ్యాపీగా మీరు ఇలా చేసేసుకోవచ్చు అనమాట. జ్యూస్ కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే అన్ని గింజలు ఎక్కడ మనకు బయటకు వచ్చే ఛాన్స్ లేదు, జ్యూసే కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ కొంచెం బలంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యంత్ర. అదేంటి అంటే కవర్ సీలర్. చూసారా ఎంత బాగుందో. కవర్ సీలర్ అంటే ఏంటి, అసలు ఈ పేరు ఎప్పుడు వినలేదే, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. ఎస్, నేను చెప్పాను కదండి, నేను ఏం చూపించినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాం, మా కిచెన్ యంత్ర స్పెషాలిటీ అదే అనమాట. సో కవర్ సీలర్, ఈ కవర్ సీలర్ ఏంటి అంటే, ఏదైనా వస్తువు మనం వాడాలి అంటే ఫస్ట్ దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే తెలియ చెప్పడానికి అంజలి హియర్. సో ఇది మన కవర్ సీలర్ మెయిన్ మిషన్ అనమాట. మిషన్ అంటే పెద్ద మిషన్ కాదు, చిన్న కుట్టి మిషన్. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పవర్ అవసరం లేదు, స్విచ్చెస్ ఏం లేవు, బటన్స్ గిటన్స్ ఏం లేవు, చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే అన్ని కూడా అంత టెన్షన్ పెట్టుకుంటే కొంచెం కష్టం కదండి. మనం రెగ్యులర్గా వాడే వాటిని చాలా సింపుల్ చేసుకుంటే, ఎంత సింపుల్ చేసుకుంటే అంత మంచిది. సో ఇక్కడ ఫ్రంట్ అని ఉంది కదా, దీన్ని జస్ట్ ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, ఇందులో మనం ఒక 2 బ్యాటరీస్ వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే దీనికి పవర్ లేదు కదా. సో పవర్ లేదు కాబట్టి ఒక 2 బ్యాటరీస్ని మనం వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ చూసారా దీంతో మనకి కవర్ సీల్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, సో ఈ రెండిట్ల వల్ల కవర్ సీల్ అవుతుంది. ఓకే, దీనికి ఇంకా పెద్దగా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో బ్యాటరీలా ఒక్కొక్కసారి గబుక్కుని బ్యాటరీ లేకపోతే ఎలా అనుకుంటున్నారా, ఏం లేదు. మీరు వన్స్ ఇది వాడిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఇలా తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. అసలు ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండలో పెడితే ఎలా అవుతుంది అనుకుంటే మాయలు ఏం కాదులే, కానీ ఇది సోలార్. సో సోలార్ కాబట్టి మనకి పవర్ ఉన్న అంటే కరెంటు ఎండ ఉన్నప్పుడు ఇది పవర్ తీసుకుంటుంది. సో మీ అందరికీ తెలిసిందే కదా, సోలార్ అంటే ఎండని ఎక్కువ లాగుతుంది. ఆ ఎండ వల్ల ఈ బ్యాటరీలు ఛార్జ్ అయిపోతాయి. సో మనకి పవర్ కూడా అవసరం లేదు, ఎక్స్ట్రాగా బ్యాటరీని ఛార్జ్ చేస్తాం కదా అది కూడా అవసరం లేదు, అది కూడా పవర్ తీసుకుంటుంది. సో మనకి కరెంటు పోయినా ఏమైనా అసలు మనకి ఎటువంటి నథింగ్ అనమాట. సో జస్ట్ మీరు వాడిన తర్వాత ఈ సోలార్ని తీసుకెళ్ళి కొద్దిసేపు ఎండలో పెట్టండి. అసలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండ పీక్లో ఉంటుంది, నేను తీసుకెళ్ళి ఎండలో పెడితే దెబ్బకు మళ్ళీ ఛార్జ్ అయిపోతాయి అనమాట బ్యాటరీస్. సో చాలా సింపుల్, ఇంతేనండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా కవర్ని సీల్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇదిగో ఫస్ట్ నేను ఒక కవర్లో పిండి వేశాను. ఓకే, ఇప్పుడు నేను నాకు కావాల్సినంత పిండి తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ప్యాకెట్ ఫుల్గా ఉంది, నేను కొంచెం తీసుకున్నాను, ఇది మిగిలిపోయింది. దీన్ని జనరల్గా అయితే మనం ఇలా మడిచేసి దాన్ని పిన్స్ పెట్టి ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా హ్యాస్టీస్గా మళ్ళీ ఆ కవర్ని ఇలా అనేసి జస్ట్ ఫోల్డ్ చేయండి. ఎక్కడి వరకు అయిందో అక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు ఫోల్డ్ చేయండి, లేదు కొంచెం స్పేస్ ఉంటే బెటర్ దానికి ఊపిరాడుతుంది అనుకుంటే కనుక కొంచెం. ఓకే, చూసారా చక్కగా లాక్ అయిపోయింది. సో ఇది పరిస్థితి. ఓకే, సో ఏం లేదండి, మీరు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు జస్ట్ దాన్ని ఇలా అని ఇలా లాగేసేయండి. లేదు మాకు ఇబ్బందిగా ఉంది, కష్టం, భయం వేస్తుంది, చిరిగిపోతుంది అనుకుంటే కూడా టెన్షన్ పడకండి. జస్ట్ ఇట్లా పిన్ చేసుకుంటానే వెళ్ళండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పిన్ చేస్తే కూడా ఇలా ఉండిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ యాస్టిస్గా ఇది కొత్త ప్యాకెట్ లాగా రెడీ అయిపోయిందనమాట. సో ఇలా మీరు ఎన్ని కవర్స్ అంటే అన్ని కవర్స్ మీరు హ్యాపీగా
పిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఏమంటారు, గోధుమ పిండి లేకపోతే పంచదార కందిపప్పు ఎన్ని అయితే తీసుకొస్తే అన్నీ కూడా హ్యాపీగా మీరు వాడినంత వాడి మళ్ళీ దాన్ని యాస్టీస్గా కవర్ని అలా మడిచేసి పిన్ చేసేసేయండి మొత్తం. కాబట్టి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలానండి, లేదు అంటే జస్ట్ ఇలా 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 అంటే కూడా సరిపోతుంది. వన్స్ మీరు ఇలా వాడిన తర్వాత, ఎందుకంటే ఇది మనకి రెగ్యులర్గా అవసరం పడుతుంది, అట్లీస్ట్ మనం ఇప్పుడు కందిపప్పు వాడేమంటే తీసి పెట్టేసేయండి, లేదు ఏదైనా సర్పు వాడేవంటూ పెట్టేసేయండి, ఏదైనా అది. ఎందుకంటే మనకి ఇది డైలీ అవసరం అవుతుంది ఆల్మోస్ట్. కాబట్టి దీన్ని మీరు వాడిన తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు సమ్మరే కాబట్టి కొంచెం సేపు ఎండ్లో పెట్టేసేయండి, యాస్టీస్గా మళ్ళీ బ్యాటరీలోకి పవర్ వచ్చేస్తుంది. సో దీనికి మన కరెంట్ బిల్ కూడా ఏం అవసరం లేదు, బ్యాటరీలు మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం అస్సలు లేదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో సూపర్గా ఉన్నాయి కదా ఈరోజు చూపించిన రెండు ఐటమ్స్, నాకైతే చాలా బాగా నచ్చాయి, మరి మీకు కూడా నచ్చాయి కదా. సో మరి ప్రైస్ ఎంత అంటే, మన ఆలూ స్మాషర్ వచ్చేసి అరౌండ్ మనకు ఒక 600 వరకు ఉంటుంది, అలాగే మన కవర్ సీలర్ వచ్చేసి మనకి అరౌండ్ 500 వరకు ఉంటుంది. చాలా తక్కువ కదండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మనకి మాత్రం మన డైలీ లైఫ్ లో చాలా యూజ్ అవుతాయి. సో మరి లేట్ చేయకుండా మీరు కూడా షాపింగ్ చేసేసుకోండి. మరి వారంటీ అంటే వాడుకున్నాళ్ళకి వాడుకున్నంత, యాజ్ యూజువల్ చాలా జాగ్రత్తగా వాడతాం కాబట్టి మనకి బోల్డ్ అనే రోజులు వచ్చేస్తాయి. ఎస్, మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్ర, మీకు బాగా నచ్చింది కదా. మరి ఇలాగే ప్రతి ఎపిసోడ్లోనే మంచి మంచి యంత్రాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బై. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా, అయితే లాగన్ టు www.youtube.com/ETV Abhiruchi, అలాగే www.facebook.com/ETV Abhiruchi లో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.